వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనము, మన కుటుంబము, మన పరిసరాలు, మన వాడ, మన ఊరు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరం పాటించాల్సిన అంశం. కుటుంబం వరకు అయితే ప్రతి కుటుంబ వ్యక్తులు తమ తమ ఇంటిని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటారో తమ చుట్టూ పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతి వీధిలో ప్రతి ఒక్కరూ చెత్త రోడ్లపైన వేయకుండా వీధికి ఒక డంప్ వేస్తే గ్రామ పంచాయతీ తరఫున దాన్ని తరలించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ మద్దతులో గల వ్యాపారస్తులందరినీ మేము కోరుకునేది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ దుకాణాల ముందు ఉన్నటువంటి చెత్తను డ్రైనేజీలలో వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉద్యోగస్తులందరూ కూడా ఈ పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. మీరందరూ సహకరిస్తేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. మేము ఈ రోజు నుండి 7 రోజులు మరియు మ్యాలతిన్ పిచికారీ చేయడం కానీ, యూజ్ ఆయిల్ కానీ, కిరోసిన్ కానీ, డీజిల్ లాంటి ఆయిల్ పదార్థాలు వాడి ఎక్కడెక్కడైతే నీటి గుంటలు, మురుగు గుంటలు ఎక్కడైతే నీటి నిలిచిన స్థలాలు ఉన్నాయో అక్కడ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ విద్యార్థులకు కూడా మేము సూచించేది ఏంటంటే, అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే కుటుంబం పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబం పరిశుభ్రంగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబం పరిశుభ్రంగా ఉంటే వాడ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ప్రతి వాడ పరిశుభ్రంగా ఉంటే మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. మన గ్రామం పరిశుభ్రంగా ఉంటే మనమంతా ఆరోగ్యవంతంగా ఉంటామని ఈ పరిశుభ్ర వారోత్సవాలు మనకు బోధిస్తున్నాయి. మరి విద్యార్థినులను కూడా మేము కోరుకునేది అంటే, ప్రతి ఒక్కరి దీని ఆవశ్యకత గురించి మీ ఇంట్లో చెప్పాలి. ఎవరైనా మీ ఇంటి దగ్గరలో పెద్ద పెద్ద గుంతలు ఉంటే అది మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొస్తే మీకు తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ మేము ఇస్తాం. ఎవరైనా స్వచ్ఛందంగా తమ ఇళ్లలో మోడీ దగ్గర చల్లుకోవడం కూడా వాలంటీర్గా ఉన్నవారు గ్రామ పంచాయతీని సంప్రదిస్తే తప్పకుండా వారికి గ్రామ పంచాయతీ తరఫున ఇళ్ల వేళలు ఎనీ టైం బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి గుంతలు కానీ, నీటి కుంటలు కానీ, ఏమైనాటువంటి ఆయిల్ పదార్థాలు చేరడం కానీ, మీ ఇంటి దగ్గర దరిదాపులో ఉన్నటువంటి టైర్లు, పాతబడిన కుండాలలో చెత్త, పూల కుండీలలో నీళ్లు మలుసుకోకుండా చూసే విధంగా ప్రతి ఒక్క విద్యార్థులు తమ తమ పరిసరాల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై. నేడు ఇక్కడ ర్యాలీ ఎందుకు జరిగిందంటే, ఈ మద్దూరులో మనము ఇక్కడ ర్యాలీ ఎందుకు చేశామంటే, ఇక్కడ మన ఊర్లో శుభ్రంగా ఉంది కానీ ఎక్కువ మాటకి శుభ్రంగా లేదు. కాబట్టి అందరి ఇళ్ళల్లో శుభ్రంగా ఉంచాలని మేము ర్యాలీ చేశాము. అలాగే వాళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఇంటి దగ్గర మరుగుదొడ్లు, అలాగే చెత్త డబ్బాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి కాలనీకి ఒక చెత్త బండి ఉంది కానీ అందులో ఎవరు వేయట్లేదు. కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల పరిసరాలను చక్కగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన సర్పంచ్ సార్ మనకు బండ్లు ఇప్పించాడు కానీ ఎవరు అందులో చెత్త వేయట్లేదు. వాళ్ళు వేయాలని నేను కోరుకుంటున్నాను.